చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. నెల రోజులు వీటిని తీసుకుంటే చాలు, రక్తహీనత, అలసట, నీరసం, కీళ్ళ నొప్పులు లేకుండా రోజంతా హుషారుగా ఉండేలా చేస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలోనూ శారీరకంగా బలహీనత, అలసట అనేవి సర్వసాధారణం అయిపోయాయి. కొంచెం పనిచేసేటప్పటికే నిస్సత్తువ, అలసట అనేవి వచ్చేస్తున్నాయి. నిలకడగా ఎక్కువసేపు ఏ పని చేయలేకపోతున్నారు. ఇలాంటి వారు ఆహారంలో మార్పు చేసుకుంటే మంచి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ రెమెడీ ఫాలో అయితే అలసట, నీరసం తగ్గి రోజంతా హుషారుగా పనిచేసుకుంటారు, రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో 10 మందిలో 4 రక్తహీనత సమస్య అనేది వస్తుంది. అలాంటి వారికి ఈ చిట్కా అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే శరీరం ఫిట్గా ఉంటుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఏ ఆరోగ్య సమస్యలు లేకపోతే ముఖం కాంతివంతంగా, మెరుస్తూ, చురుగ్గా ఉంటుంది. ఈ రెమెడీకి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ రెమెడీ కోసం యూజ్ చేసే వస్తువులు అన్నీ మనకి అందుబాటులో ఉండేవి. అయితే ముందుగా మనకి కావాల్సింది బాదం. బాదంని మనం సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తాము. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బాదం పప్పులో ఐరన్, జింక్, కాల్షియం, విటమిన్ సి, పొటాషియం, పిండి పదార్థాలు, మాంసకృతులు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. బాదం పప్పులో ఉండే కొవ్వు గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది. గుండె సమస్యలకు కారణమైన చెడు కొలెస్ట్రాల్ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు అనేవి తగ్గుతాయి, గుండెకు రిస్క్ కూడా తగ్గుతుంది. ఫైబర్ వల్ల బరువు తగ్గటానికి హెల్ప్ చేస్తుంది, మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి బాదం పప్పు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు బలాన్ని చేకూర్చి మంచి ఫిట్నెస్ని అందిస్తుంది. అలాగే తర్వాత మనకి కావాల్సింది పెసర్లు. మన పూర్వీకుల కాలం నుండి ఈ పెసర్లను వాడుతూనే ఉన్నారు. పెసర్లలో విటమిన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, మరియు కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. పెసర్లను కొంచెం తిన్నా సరే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు, దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అలాగే ఐరన్ లోపంతో బాధపడేవారు ప్రతిరోజు రెగ్యులర్గా ఈ పెసర్లను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు, ఎందుకంటే పెసర్లలో ఐరన్ కంటెంట్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా వెజ్ డైటర్స్ ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు, అలాంటి వారికి ఇవి చాలా బాగా సహాయపడతాయి. అలాగే పెసర్లలో విటమిన్ బి, విటమిన్ సి, మ్యాంగనీస్తో పాటు ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ పెసర్లు అనేవి చర్మ ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తాయి. సూర్యుడు నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యలన్నింటినీ తగ్గిస్తాయి. అందుకే సున్నిపిండి తయారీలో కూడా ఈ పెసర్లను ఉపయోగిస్తారు. అయితే మనం ఈ పెసర్లను మొలకలుగా చేసుకొని లేదా పెసరట్టు రూపంలో చేసుకొని తినవచ్చు. ఎలా తీసుకున్నా సరే మనకి ఈ పెసర్లో ఉండే అన్ని ప్రయోజనాలు అనేవి అందుతాయి. అలాగే తర్వాత మనకి కావాల్సింది శనగలు. శనగల్లో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గటానికి సహాయపడతాయి. అలాగే శనగలు తినటం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు, జీర్ణశక్తిని మెరుగ్గా ఉంచుతుంది. శనగల్లో ఉండే ఆల్కలినిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రావు. అంతేకాకుండా శనగల్లో ఉండే ఎమినో యాసిడ్స్, సెరోటోనిన్ వంటివి నిద్ర పట్టడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ నిద్రలేమి సమస్య ఉన్నవారికి కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. పాలు పెరుగుకి సమానమైన కాల్షియం అనేది ఈ శనగల్లో కూడా ఉంటుంది. అలాగే వెజిటేరియన్ శనగలు తినటం వల్ల ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా పొందుతారు. పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గటానికి సహాయపడుతుంది.
ప్రోటీన్స్ పీచు పదార్థం రెండు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఇవి కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి మనకి ఆకలి అనేది త్వరగా వేయకుండా చేస్తుంది. కాబట్టి బరువు తగ్గటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అంటే చక్కెర స్థాయిలు తగ్గితే డయాబెటీస్ కంట్రోల్లోకి ఉంటుంది కదా. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ కే వంటివి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు అన్నీ శరీరంలో ఎముకలు అన్నీ బలంగా ఉండటానికి సహాయపడతాయి. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తాయి. అలాగే తర్వాత మనకి కావాల్సింది వేరుశనగలు. వేరుశనగలలో ఎక్కువగా ఉండే విటమిన్ సి, సెలీనియం, జింక్ ఇవి హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా సహాయపడతాయి. అలాగే వేరుశనగల్లో ఉన్న అధిక ప్రోటీన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వేరుశనగలలో బి కాంప్లెక్స్, విటమిన్స్ అధికంగా ఉండటం వలన తక్షణ శక్తిని అందిస్తుంది. రెబోఫ్లోవిన్, థయామిన్ ఎక్కువగా ఉండటం వల్ల మెదడును చురుగ్గా ఉంచడంతో పాటు రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఎముకల నిర్మాణానికి అవసరమైన కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అయితే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక క్లీన్ బౌల్ తీసుకొని అందులో ఒక 4 బాదం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగలు, 1/2 టేబుల్ స్పూన్ పెసర్లు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజలను వేసి వీటిని బాగా రాత్రంతా నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టుకున్న ఈ గింజలను తర్వాత రోజు ఉదయం నిద్ర లేవగానే మనం 2 గ్లాసుల గోరువెచ్చని వాటర్ని తాగిన తర్వాత ఇలా నానపెట్టుకున్న ఈ బాదం, శనగలు, పెసర్లు, వేరుశనగలను బాగా నమిలి తిని తర్వాత ఈ వాటర్ని కూడా తాగాలి. ఇలా చేయటం వలన మనకి బలహీనత లేకుండా చేస్తుంది. అలాగే చర్మ కాంతి అనేది మెరుగవుతుంది. అలసట తగ్గిపోయి హుషారుగా ఉంటుంది. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి మలబద్ధకం సమస్య ఉండదు. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు సమస్య నియంత్రణలో ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలన్నీ నయమవుతాయి. ఇలా వీటిని 1 నెల రోజుల పాటు తీసుకోవటం వల్ల మనకి కళ్ళ జోడు కూడా పని ఉండదు. అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా నయమవుతాయి. మానసికంగా ప్రశాంతత అనేది దొరుకుతుంది. అలాగే అధిక బరువుతో బాధపడేవారు బరువు తగ్గటానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని తీసుకుంటూ రోజు మనం వ్యాయామం అనేది చేయాలి. మనకి వ్యాయామం చేసినప్పుడు మనకి ఎక్కువగా చెమట అనేది వస్తుంది. ఈ చెమట ద్వారా మన శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. అప్పుడే మనకి తీసుకున్న ఆహారం అనేది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఈ శనగలు, వేరుశనగ పప్పు, బాదం, పెసర్లు వీటన్నింటినీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నానబెట్టి తర్వాత రోజు మార్నింగ్ నిద్ర లేవగానే తీసుకోవటం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.